ఈ సమాజంలో ఉన్నటువంటి కొందరు యువకులు ఏం చేస్తున్నారంటే సెక్సిజంలోకి వాడు ఒక ఎంట్రీ కావడానికి, వాడు తన కోరికను తీర్చుకున్నటకు, వాడు తన యొక్క ఆశను తీర్చుకున్నటకు ఒక పరదను కప్పేస్తున్నాడు. ఏం పరద అంటే ప్రేమ అనేటటువంటి ఒక పరదను కప్పేస్తున్నాడు. వానిలో చెడు కోరిక ఉంది, వానిలో కోరిక తీర్చుకునేటటువంటి ఆలోచన ఉంది, అయినప్పటికీ వాడు ఒక ప్రేమ అనేటువంటి ఒక పరదను కప్పేసి ఆ యొక్క మాస్క్ను ధరించి, ఎస్ నేను బుద్ధిమంతుడును, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఏదో మాయమాటలు చెప్పి ప్రేమ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించి ఎంత మోసం చేస్తున్నాడు అని అంటే, ఆమెను చివరికి వ్యభిచార కూపంలోకి దించేటటువంటి పరిస్థితికి కొంతమంది తీసుకెళ్తున్నారంటే మీరు నమ్మగలరా? వాస్తవం ప్రేమ దేవుని పిల్లలారా, ఎంతోమంది ప్రేమించారు, మరి ప్రేమిస్తే ఏం జరిగింది? వారిని వ్యభిచారులుగా చేసి వదిలిపెట్టారు చాలామంది. తప్పు ప్రేమ అని దేవుని పిల్లలారా, ఇంత ఘోరాతి. నువ్వు ప్రేమను కలిగి ఉన్నావా? నువ్వు ప్రేమను కలిగి ఉన్నావా? ఏ ప్రేమించావా? ప్రేమను కలిగి ఉంటే ప్రేమ ఎలాంటి సుగుణాలను నేర్పిస్తూ ఒకసారి చూడు. ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు ప్రేమను కలిగి ఉన్నావా? మీకు ఈ లోకములో ఉన్నటువంటి మోసగాళ్ళకు తెలిసినటువంటి ప్రేమ వేరండోయ్. మోసగాళ్ళకు తెలిసిన ప్రేమ వేరు, బైబుల్ చెప్తున్నటువంటి ప్రేమ వేరు. ఇప్పుడు ఒక ప్రేమే కూడా ప్రేమ పేరుతో మోసపోయే ఓ చెల్లి, ప్రేమ పేరుతో మోసపోతున్నటువంటి నా తల్లులారా, తండ్రులారా, మీరు వినండి, మీ పిల్లలకి ఏ రోజు కూడా నేర్పించలేదు కదా తండ్రులారా. మీ పిల్లలకి ఈ పద్ధతులు నేర్పించింటే ఒకరి చేతుల్లోకి వెళ్ళి తమ జీవితాన్ని అన్యాయం కాల్చుకునేటువంటి పరిస్థితులు మీ పిల్లలకి వచ్చేది కాదు. విలువలు నేర్పియండి, మానవత్వ విలువలు మీ పిల్లలకి నేర్పించండి. అలాంటి మోసం చేసేటటువంటి ప్రతి ఒక్కడు ఎన్ని మోసం మాటలు చెప్పినా ఆమె నిజాయితీగా ఉంటే, నీతి అని తెలిస్తే, తల్లి పిల్ల తండ్రి అనేటువంటి పద్ధతులు, మంచి చెడు అనేటువంటి గొప్ప పద్ధతులు చిన్ననాటి నుంచి దేవుని మాటలు పిల్లలకి నేర్పించండి. వారు పెద్దయిన తర్వాత తొలగిపోడు, అది నా మాట కాదు, దేవుని మాట. ప్రేమ ఇప్పుడు అంటే ప్రేమ అంటే ఏమి, ఏం చేస్తుంది? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది కదా, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది కదా. నువ్వు ప్రేమించావా ఒక అమ్మాయిని? ఆ అమ్మాయి మధ్య నీకు మధ్యలో కొంచెం గొడవ వచ్చిందా ఏమైనా? ఎస్, సహించు. మరి నువ్వు సహించకుండా, నువ్వు ఏం చేయకుండా, నువ్వు ఎలాంటి పద్ధతుల్లో కూడినటువంటి వేలని వెళ్ళకుండా ఆ అమ్మాయిని నువ్వు మోసం చేస్తావు ఏందయ్యా? నువ్వు అమ్మాయిని మోసం చేసి నువ్వు సాధించింది ఏంటయ్యా ఈ లోకంలో? ఏంటి ఈ లోకంలో సాధించింది ఏమిటి? ఇంత ఘోరమా, ఇంత ఘోరమా? ప్రేమ అనేది ఏం చేస్తుంది? దయ చూపుతుంది, దయ చూపుతుంది కదా ప్రేమ అనేది. దేవుని పిల్లలారా, ఒక అమ్మాయిని నువ్వు ప్రేమిస్తే ఇలాంటి గుణాన్ని కలిగి ఉండాలి కదా. దయ చూపిస్తున్నావు ఒక అమ్మాయి పట్ల, ఒక అమ్మాయిని నువ్వు నరక కూపంలోకి పంపిస్తున్నావు కదా, వ్యభిచార కూపంలోకి పంపిస్తున్నావు కదా, దయ చూపు, దయ గుణం అనేది ఇలాగనే ఉంటుందా? దయ చూపేటటువంటి పద్ధతి అనేది ఇలాగనే ఉంటుందా? ఆలోచించండి ప్రేమ అనేది. దేవుని పిల్లలారా ఆలోచించండి, మా మస్తరపడదు ప్రేమ అనేది, మస్తరపడదు కదా. చదవండి ఇంకా. లేని మాటలు ఉన్నట్టుగా చెప్పదు ప్రేమ. నువ్వు ప్రేమించిన తర్వాత అమర్యాదగా నడుచుకోవడం ఏంది? నువ్వు వ్యభిచారం పేరిట ఆ అమ్మాయిని నువ్వు పాపకూపంలోకి తీసుకొని పోవడం ఏంది? ప్రేమ అనేది ఇది అమర్యాదగా నడుచుకోదు కదా. ప్రేమ అనేది అమర్యాదగా నడుచుకోదు. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికి తారును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము నిలిచిను. ఇంత గొప్ప ప్రేమకి డెఫినేషన్ చెప్పినటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఈ సుగుణాలు ఏ ఒక్క ప్రేమికులోనైనా ఉన్నాయా?